సో ఫస్ట్ ఆయన పెళ్లిళ్ళ గురించి తీసుకుంటే అది ఎప్పుడు రన్ అవుతున్న టాపికే. మూడు పెళ్లిళ్ళు విషయము అనేది డైరెక్ట్గా అడిగేశారు. ఈ పెళ్లిళ్ళ గోల్ ఏంటి బాస్ అని అడిగేశారు. ఆయన సమాధానం ఇచ్చారు. బట్ రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట, మీరు అందరికీ పవన్ కళ్యాణ్ లేడీ ఫ్యాన్స్కి నేను అడుగుతున్న ఒక క్వశ్చన్, మీరు భార్య అంటే మీరుండగానే మీ హస్బెండ్ ఇంకొకరిని పెళ్లి చేసుకోనో లేకపోతే బిడ్డను కనేసి డైరెక్ట్గా బిడ్డతో మీ ముందు వస్తే మీ మనసు అంటే స్థితి ఏమిటి, మీరు ఒకసారి ఆలోచించుకోండి అని పవన్ కళ్యాణ్ లేడీ ఫ్యాన్స్ని అడిగింది. ఈ వర్షన్కి ఆయన చెప్పిన వర్షన్ కంటే ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకున్నాను, ఎవరిని మోసం చేయలేదు. బట్ ఈ రెండు ఎక్కడో కాంట్రడిక్షన్ అవుతున్నాయి. సో ఇందులో అంటే ఏంటి, అసలు ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అంటే ఏంటంటే, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనే పాయింట్ కన్నా కూడా ఇక్కడ మనస్పర్ధలు వచ్చినాయి, కలిసి బతకలేకపోయాము అని అన్నాడు. అందువల్లే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చేసుకున్నారు కానీ ఒకేసారి ముగ్గురిని చేసుకోలేదు. ఒకళ్ళ తర్వాత ఈ మనస్పర్ధలు వచ్చినాక దూరమై దూరంగా బతుకుతూ జరిగింది అది. ఆ అమ్మాయి ఇంతో సంసారం చేస్తూ కుటుంబంలో ఉండగానే అతను ఇంకొకరితోటి కాదు, ఆ అమ్మాయి దూరంగా ఉంది. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్కి దూరం అయింది. నిజమేనా అంటే ఇది తెలిసి అంటే బిడ్డ ఉన్నాడు ఇంకొకరి ఇంకొక స్త్రీతో బిడ్డ ఉన్న తరువాతే తను కొంచెం మానసికంగా డిప్రెషన్కి లోనే అప్పుడు మనస్పర్ధలు వచ్చాయన్నట్టుగా తను తన వర్షం చెప్పుకొస్తుంది. అప్పటికే తను అండర్స్టాండింగ్ లేక కొంచెం దూరంగానే ఉంటున్నారు. దూరంగా ఉండగా ఇంకో అమ్మాయితో కాకపోతే ఏమైనా విడాకులు ఇచ్చి చేసుకోవటం అనేది కాకుండా జరిగింది. అది తప్పే, ఒక రకంగా లీగల్లీ ఇట్ ఈస్ తప్పు. అమ్మాయికి విడాకులు మనసు నచ్చలేదు, విడాకులు ఇచ్చి మరొక అమ్మాయితో నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పులేదు. కుదరనప్పుడు ఏం చేస్తే ఎన్నో విడాకులు జరుగుతున్నాయి. దాంట్లో నాకు ఒకటి కాదు రెండు కాదు జరిగినాయి విడాకులు అనేది. అంటే తను ఎలా చెప్పుకున్నాడు అంటే, నేను ఒక విక్టిమ్, ఈ పెళ్లిళ్ళ విషయాల్లో నేను ఒక విక్టిమ్, మాకు సరిపోలేదు, మేము ఒక విక్టిమ్ అన్నట్టుగా ఆయన చూపించాడు, చెప్పుకొచ్చాడు. దాంట్లో తప్పు కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. అంటే దాంట్లో ఈ రేణు దేశాయ్ విషయంలో అమ్మాయి మాట ఈ మాట ఇద్దరు తీసుకుంటే ఇద్దరు విషయంలోనూ తప్పు ఉంది. ఇతను అమ్మాయికి డైవర్స్ ఇవ్వకుండా మరొక అమ్మాయిని పెళ్లి ఉంది, ఆ అమ్మాయితో ఆ అమ్మాయిని అఫీషియల్గా పెళ్లి కూడా చేసుకోకుండా బిడ్డను కనేయటం, ఇది ఒక కాంట్రవర్షియల్ మ్యాటర్. ఎందుకంటే అది మామూలుగా ట్రోల్స్ మీమ్స్ బాగా రన్ అవుతున్నాయి. కింద రేణు దేశాయ్ ఇంటర్వ్యూ తన మాటలు, అలాగే పైన పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్లో చెప్పిన మాటలు ఇద్దరివి పరస్పరంగా రన్ అవుతున్నాయి. చాలా విరుద్ధంగా విరుద్ధంగా అంటే అమ్మాయి చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, నేను ఉండగానే మరొక అమ్మాయితో బిడ్డను కనీ రావడం ఎట్లాగు, నాకు అభిషేకం ప్రశ్నిస్తుంది. పెళ్లి డైవర్స్ అనేది కాకుండా ఇంకో అమ్మాయితో సహజీవనం గడిపటం, అమ్మాయితో బిడ్డను కనటం అనేది ఎంతైనా బర్నింగ్ పాయింట్. ఏ అది నచ్చలేదు, మనసు దూరంగా ఉన్నాం, మానసికంగా దూరంగా ఉన్నాం, అదేదో దూరంగా ఉన్నది పరమ దూరం అయిపోతే కరెక్ట్ దూరంగా ఉన్నాం, అందుకని నేను మానసికంగా మరొకరితో దగ్గర అయ్యాను అనేది ఒక టీజింగ్ గాను ఒక ఆడపిల్లకి ఎవరికైనా సరే రెండు దేశాయి అయినా ఎవరైనా ఒక బాధాకరమైన మనిషికనే కాదు సమాజానికి కూడా కరెక్ట్ కాదు. ఆ విషయంలో మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనే పాయింట్లో తను జస్టిఫై చేసుకున్నాడు, కానీ మూడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసుకుని ఈ రేణు దేశాయ్ చెప్పిన విషయంలో ఖచ్చితంగా పవన్ది ఒక తప్పట అడిగేది. కాకపోతే దాన్ని సర్దుకున్నాడు, తప్పటడు ఇవాళ అమ్మాయి అంటుంది కానీ ఆ రోజు అమ్మాయి ఎదురుడి కాకుండా మొత్తానికి ఏదో మొత్తానికి అందరూ ఒప్పించి అయిపోయింది అన్నట్టు విడిపోయారు అనుకోండి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే కొంచెం ఇంట్రోవర్టే, ఆయన ఎక్స్ట్రావర్ట్ కాదు. అలాంటిది ఇంత ఓపెన్ అప్గా చెప్పడం అనేది కూడా గ్రేటే. కొన్ని విషయాలు ఎస్పెషల్లీ 17 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకోవాలి గన్ తీసుకొని అని చెప్పే విషయం కూడా అప్పుడు, ఇప్పుడంటే జనాల్లోకి అంటే 17 ఏళ్ల వయసులోనే ఆయన మానసిక స్థితి ఇలా ఉందంటే ఇప్పుడు ఎంతగా అంటే ఇప్పుడు ఎలా ఉంది తన మానసిక స్థితి అనేది, ఎలా ఉంది మూడు పెళ్ళిళ్ళు కావచ్చు అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు చాలా మంది జనాల్లోకి వెళ్ళిపోతుంది. 17 ఏళ్ళకి ఆత్మహత్య అనేది దాన్ని మించి ఆయనలోని ఒరిజినల్ వ్యక్తిత్వం అనేది బయటకు వచ్చిందన్న టోటల్ ఇంటర్వ్యూలో. ఓకే, ఈ పాయింట్ దేర్ విల్ బి ఏ క్వశ్చన్ మార్క్. 17 ఏళ్ళప్పుడే సూసైడ్ చేసుకునే మనస్తత్వం ఉన్నవాడు ఎలా మెచ్యూర్ అయ్యాడు, ఎలా ఎంతవరకు, దానికి క్లీన్ ఆన్సర్స్ ఉన్నాయి. ఎందుకు తను 17 ఏళ్ళలో న్యూనతకి వెళ్ళాడు, నాకు ఇజ్రోపి ఇది ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికప్పుడు ఇంజెక్షన్ వేసుకోవటం, జ్వరం రావటం, పర్మనెంట్ స్కూల్ రెగ్యులర్ స్కూల్ గోయింగ్ అనేది నాకు లేకపోవటం, దాంతో నాకు ఫ్రెండ్స్ కూడా తక్కువ పుస్తకాలు చదవటమే, ఆ పుస్తకాలే నాకు నా మనసుకి ఒక మార్పుని ఒక దృక్పథాన్ని ఏర్పరిచింది. రామ్ మనోహర్ లోహియా పుస్తకాలు కానీ ఇతరత్ర చేగువీర పుస్తకాలు ఇవన్నీ చదవటంలో నాకు ఒక దృక్పథం ఏర్పడింది సమాజం పట్ల. నేనేంటి, నేను ఏం చేయాలి,
సామాన్య పడ్డ అనేది నేను ఈ పుస్తకాలు నాకు స్కూల్ స్టడీస్ నాకు ఇచ్చి ఇవ్వకపోయి ఇస్తుందో ఇవ్వదో కానీ నాకు ఈ స్టడీ ఇచ్చింది. సో 2 లక్షల పుస్తకాలకు పైగా చదివాను, అది చదవటం వల్ల నాకు ఏర్పడింది. అయినా ఏమి నేనేమి చేయలేకపోతున్నాను, ఏమిటి చేయలేకపోతున్నాను అని ఒక న్యూనత ఏర్పడింది సమాజానికి. సమాజానికి ఏమి చేయలేకపోతున్నాను అని న్యూనతతో చంపుకోవాలనుకున్నాను. అప్పుడు లక్కీగా కాపాడారు మా నాగబాబు వాళ్ళు వచ్చారు, లక్కీలే సరే అయిపోయిన తర్వాత ఏదో ఒక ధ్యేయం పెట్టుకో, ఏదో ఒకటి పెట్టుకోవాలి, యాక్టివిటీ పెట్టుకోవాలి అని మాస్టర్ ఆర్ట్స్ అవి పెట్టుకుని నన్ను నేను రిఫా మరి చేసుకున్నాను. మలుచుకొని వచ్చాను. వచ్చిన తర్వాత అని తర్వాత ఆ దాంట్లో అతని బాలయ్య చేసింది అంటే అక్కడతో ఆకుండా తను టోటల్ అసలు ఇన్నర్ క్యారెక్టర్ను బయటికి లాగాడు. వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు. వాట్ ఈస్ హీ నౌ నవ్వు అసలు వాట్ ఈస్ నవ్వు హీ నవ్వు అనే పాయింటే కాకుండా నవ్వు ఇప్పుడు ఎలా ఉన్నాడు అసలు లోపల ఉన్న పవన్ ఎవడు, అసలు లోపల ఉన్న పవన్ ఎవడు, ఈ పవన్ ఆ పవన్ ఒకటేనా, అంతర్గతంగా ఉన్న సతమతం పవన్ ఎవరు అనేది బాగా లాగాడు. నువ్వు ఇంత స్ట్రగుల్ అయినాడు, ఎలా పవర్ స్టార్ అయ్యావు ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగు, అతని వ్యక్తిత్వాన్ని బయటికి లాగాడు. అతని వ్యక్తిత్వం బయటికి లాగినప్పుడు అనేక సందర్భాల్లో అతనిలో ఉన్న మానవుడు హ్యూమానిటీ, అతనిలో ఉన్న మానవత్వం బయటకు వచ్చింది. అతనిలో ఉన్న ఫ్రస్ట్రేషను, ఆ ఫైటు, లోపల ఉన్న అగ్నిగుణం ఏంటి అనేది బయటకు వచ్చింది. ఫర్ వాట్ హీ వాంట్ టు తను ఏదో సినిమా చేస్తున్నాను, ఇవన్నీ కూడా నా ఇంట్రెస్ట్ కాదు, ఇవన్నీ కూడా నా ఇంట్రెస్ట్ కాదు, ఏదో వచ్చింది చేస్తున్నాను కానీ నా లైఫ్లో నేను ఏదో సమాజానికి నేను ఓడినా గెలిచినా ఆ ఫైట్ క్యారీ ఆన్ చేయాలి. థింకింగ్ అనేది బియాండ్ ద హ్యూమన్ లెవెల్స్లో ఉండాలి, నేను క్యారీ చేయాలి, సమాజానికి వాళ్ళకి సాధికారత సాధించే విధంగా ప్రశ్నిస్తూ పోతుంది. చేయగలడు అంటాడు, అంతటి సామర్థ్యం పవన్ కళ్యాణ్ గారిలో ఉందంటారు. ఎప్పటికైనా సీఎం అవ్వగలరా? సీఎం అవుతాడు, ఎప్పుడు అవుతాడు, తను కూడా సీఎం పదవి మీద పెద్ద ఆశ పెట్టలేదమ్మా, అది కూడా చెప్పేశాడు. తన పదవి కోసం అని కాదు, నేను సీఎం అవుతానా అవరా దట్ ఈస్ తర్వాత విషయం. అసలు నా ట్రావెల్ జర్నీ ఈజ్ టువర్డ్ ది సొసైటీ. టువర్డ్ ది సొసైటీలో ఉండాలి ఆ జర్నీ అంటే అధికారం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు. అదే అందుకే నీ ఎయిమ్ కరెక్టు, నీ ఆలోచన కరెక్ట్, దానికి అధికారం లేకపోతే నువ్వేం చేయగలవు, ఏమి చేయలేవు. నేను ఇలా మాట్లాడుతూ ఉంటాము మనం చెప్తే ఏం చేయలేవు. సో అధికారంలోకి ఈ సిద్ధాంతంతో వచ్చావంటే దేశము సమాజం అని ఆలోచిస్తావు నువ్వు, దాని కరెక్ట్ వేదిక బీజేపీ, బీజేపీతో కలిసి మనం ప్రయాణం చేస్తే నీ సాధికారికత, నువ్వు అనుకున్నది సాధించి ప్రజలకు నిజంగా మంచి చేయగలవు. మాటల్లోనే కాకుండా చేతల్లో చేయగలవు. ఈ చేతల్లో ఎంతమంది చేయగలవు నువ్వు ఇండివిజువల్గా? ఏదో నల్గొండలో ఏదో చేసావు, ఇంకెక్కడ చేస్తావు? కాదుగా, మన రైతులకి ఏదంటే దాంతో సరిపోదు కదా, అట్లా కాదు కదా, సమస్యలు అవి కావు కదా. సమస్యలు టోటల్గా కొన్ని వర్గాలకు సమస్యలు ఉన్నాయి, కొన్ని అనేక సమాజంలో అనేక విషయాల్లో లోటుపాట్లు ఉన్నాయి. వీటిలన్నింటినీ సరిదిద్దాలంటే ఒక అధికారం ఖచ్చితంగా, యంత్రాంగం నీ దగ్గర ఉండాలి. యంత్రాంగం నీ దగ్గర ఉండాలంటే అధికారంలో నువ్వు ఉంటే యంత్రాంగం నీ దగ్గర ఉంటుంది. సో అది చేయాలి. దాంట్లో ఎమోషన్ ఉంది. ఇప్పుడు తన దగ్గర నిన్న వ్యక్తిత్వంలో ఏంటంటే టోటల్గా తనలో ఉన్న ఎమోషన్ అంతా, తనలో ఉన్న క్యారెక్టరైజేషన్, తనలో ఉన్న లోపల ఉన్న మానవుడు, వాడిలో ఉన్న అగ్నిగుండం ఏంటి, వాడిలో ఉన్న వేదన ఆవేదన ఏంటి, నివేదన ఏంటి, అన్నీ బయటకు వచ్చింది, బ్యూటిఫుల్గా బయటకు వచ్చింది. అది ఈ ఎమోషన్ మీరు అన్నట్టు ఎమోషను చెప్పడానికి వినడానికి బాగుంటుంది, తప్పితే కార్యాచరణకు ఏమాత్రం పనికిరాదు. ఆ కార్యాచరణ అనే దానికి తను ప్రజల్లో ఆ ఓటు వేయించడానికి మాత్రం పనికిరాదు. అది తనకే అనుభవమైంది, అది చెప్పాడు. నా మీద విశ్వాసం, అక్కడ కూడా డైలాగ్ అన్నాడు, నా మీద విశ్వాసం ఇంకా ప్రజలకు కలగలేదు, నేను కలిగించాలి. అది రామారావు నాయస్ర గారు టక్కన కలిగారు, రామారావు ఎంజిఆర్ గారు టప్పర్ కలిగించగలిగారు వాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళకి కుదిరింది, ఇవాళ కుదరదు అది ఎవరు కూడా. నేను ఇంకా జర్నీ చేస్తే కానీ నా మీద విశ్వాసం, నా మీద విశ్వాసం, ఎస్ హియర్ ఈజ్ ద పర్సన్ హూ కెన్ ఫైట్ ఫర్ అజ్, హూ కెన్ డూ ఫర్ అజ్ అనే విశ్వాసం వాళ్ళకి కలగాలి. ఆ విశ్వాసం ఇంకా కలగలేదు అని ఒప్పుకున్నాడు. ఇంకా విశ్వాసం కలగలేదు, అందువల్లే ఓట్లు వచ్చిన జనాలు ఓట్లుగా మారలేదు. నా మేనిఫెస్టో ప్రజల దగ్గరికి, ఇంకా వాళ్ళ దగ్గరికి నేను ఏమని చెప్పు అనుకుంటున్నానో వాళ్ళ గుండెల్లోకి వెళ్ళలేదు. సో అందువల్ల నా జర్నీ ఇంకా కంటిన్యూ అవ్వచ్చే జర్నీ చేయాలి, గెలుస్తానో ఓడతానో తర్వాత. మనం అనేది అంటే ఓకే, నువ్వు అలా ఒంటరిగా జర్నీ చేయాలంటే దట్ ఈస్ యువర్ పాయింట్. నువ్వు అనుకున్నది, నీ మనసులో ఉన్న ఈ వేదనంతా నువ్వు కార్యరూపం దాల్చాలంటే అధికారంలోకి రావాలి. అధికారంలో అంటే జత కట్టి వెళ్ళాలి. నువ్వు ఒంటరిగా వెళ్ళలేవు, నువ్వే ఒప్పుకున్నావు ఒంటరిగా రా, ఆయన కుదిరేట మాకు కుదరదు. సో ఒంటరిగా కాదు రావాలి, ఎవరితోటి వెళ్ళాలని నువ్వు నిర్ణయించుకోవాలి, ఎవరితోటి వెళితే నువ్వు సాధించగలవు.
అది ఆ పాయింట్లో ఆయన ఇంకా క్లారిటీ లేకుండా ఉన్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీకి అలాగే కొన్ని ఏళ్ళుగా దశాబ్దాలుగా ఆంధ్రాలో తెలుగుదేశంకి తిరుగులేదు. సో ఈ రెండు పార్టీలకి పవన్ కళ్యాణ్ అవసరం ఉంది, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాలి అనే చూస్తున్నాయి. అది మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సెంట్రల్ ఫిగర్ అయ్యాడమ్మా ఆంధ్ర పాలిటిక్స్ సంబంధించి చంద్రబాబు. సో యాజ్ ఏ సీనియర్ బీజేపీ లీడర్గా మీరు ఒప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మా వైపు రావాలి అనే ఆకాంక్ష అయితే మీకుంది? ఖచ్చితంగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు తను కూడా మేము ఉంది అంటున్నాడు, కానీ మళ్ళీ పక్కన నేను ఒంటరిగా వెళ్ళొచ్చు, ఇంకెవరు కలిసి వస్తే వెళ్ళొచ్చు. అదే అంటున్నాను, ఒంటరిగా వెళ్తే ఆయన ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని పరిస్థితి మనం చూసాము ఆల్రెడీ. మేము మాట్లాడలేని పరిస్థితి బీజేపీ ఏంటంటే, మేము ఖచ్చితంగా కాంబినేషన్ కావాలనుకుంటున్నాం. ఈ కాంబినేషన్లో మనం వీ కెన్ రీరైట్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా ఈ రీరైట్ చేయొచ్చు. ఈ కాంబినేషన్లో ప్రజలు ఎదురు చూస్తున్న ఆల్టర్నేటివ్ మేము అని ప్రజలను కన్విన్స్ చేయొచ్చు. సో బీజేపీకి కానీ టీడీపీ పార్టీకి కానీ ఒక హెల్ప్ ఉంటేనే మనము వైఎస్ఆర్సీపీ పార్టీని అధిరోగించగలము అనేదైతే ఎదురుడి నిలవగలము. ఖచ్చితం. సో అది పవర్ఫుల్ అని మీరు ఒప్పుకుంటున్నారు? పవన్ ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పవర్ఫుల్ వెన్ కంపేర్ టు బీజేపీ అండ్ టీడీపీ ప్రస్తుతం. దాంట్లో అబద్ధం లేదు, దాంట్లో ఏమి చర్చనీయాంశం ఏం కాదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇన్ పవర్ఫుల్ పొజిషన్లో ఉంది. వ్యతిరేకత ఉన్నా కూడా పై చేయి వాళ్ళదిగానే ఉంది ప్రస్తుతానికి. యాజ్ ఆన్ టుడే వ్యతిరేకత ఉంది ఆ ప్రభుత్వం మీద, కానీ అయినా పై చేయి ఉంది. ఎందుకంటే అపోజిషన్ ఫ్లూయిడ్ గా ఉంది. అపోజిషన్ పార్టీస్ అన్ని వీక్గా ఉన్నాయి, స్కాటర్డ్ గా, షాటర్డ్ గా, స్కాటర్డ్ గాను ఒక నిబద్ధత ఒక పద్ధతిలో లేదు. అది వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉంది. అదే మేము చెప్తున్నది, ఆ అడ్వాంటేజ్ ఇంకా ఇంకొన్నాళ్ళు కంటిన్యూ చేస్తే ఇక మనం తర్వాత అడుగు పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు. ఇప్పుడే రండి, తొందరగా మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఇదిగో ఇదిగో అని ప్రజలు కన్విన్స్ చేయడానికి వెళ్తే అప్పుడు మనం నివారించగలం, వాళ్ళని అడ్డుకోగలం. మనం కొత్త ఫ్రెష్ బ్లడ్ కనపడాలి. ఆల్టర్నేటివ్ అంటే మళ్ళీ ప్రజలు జగన్ కాదని చంద్రబాబుని చేయరు. అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కాదని ఉన్నారు, ఇద్దరిని కాదని ఇప్పుడు ఎవరు అనే ప్రశ్న వాళ్ళ ముందు ప్రజలు. ఫ్రెష్ ఫేస్, ఫ్రెష్ కాంబినేషన్ చూడాలి. ఆ కాంబినేషన్ మనము అని చెప్పి పైన మోడీ ఉన్నాడు అని చూపించి, మోడీకి ఉన్న హవా చూస్తున్నారు 2024 కూడా ఆయనే వస్తాడని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సో ఈ పద్ధతిలో మనం ఒక మంచి ఆల్టర్నేటివ్ అయ్యి మనం చేయొచ్చని ప్రజలు కన్విన్స్ చేయడం మనకు టైం కావాలి. ముందుగా రా ఇప్పటికీ ఇప్పటికైనా 2024 కలవ అంటే గెలవకపోయినా 2029 కల్లా మనం రెడీగా ఉండొచ్చు. 2024కే గెలవచ్చమ్మా. ఇప్పుడే కనుక ఈ డెసిషన్ తీసుకుని పవన్ కనుక స్విచ్ ఆన్ చేసి, ఎస్ ఏమీ కాదు, ఐఎమ్ క్లియర్ నౌ, ఐఎమ్ ట్రావెలింగ్, నేను బీజేపీ కలిసి ప్రయాణం చేస్తున్నాం, రేపు ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ 1 ఇయర్ చాలు. చాలా టఫ్ అని అనిపిస్తుంది. ఈ వన్ ఇయర్ ట్రావెల్ ఆఫ్ మా కాంబినేషన్ ట్రావెల్ ప్రజల మధ్యకి వెళ్ళిపోయి, ప్రజల మధ్యకి వెళ్తాం, విపరీతమైన ప్రోగ్రాంలు పెడతాం, కార్నర్ ప్రోగ్రాంలు పెడతాం, ప్రజల్ని వాళ్ళల్లో ఉన్న నిస్పృహని వాళ్ళల్లో ఉన్న దీన్ని మా వైపు మలుచుకోవడానికి సరిగ్గా సమయం సరిపోద్ది. ఈ 1 ఇయర్ అన్న ప్రజలు కూడా ఏం అమాయకులు కాదు, వాళ్ళు చాలా తెలివి మీరు. సో మనం ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా వాళ్ళు వేయాల్సిన ఓట్లు వాళ్ళకే. జిమ్మిక్కులు కాదు ఇక్కడ, జిమ్మిక్కులు పాయింట్ కాదు. 20% ఓటర్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా ఆలోచించుకోవాలి, 5 ఏళ్ళు ఎన్నికలప్పుడు వెళ్ళా ఒక 20% ఓటర్స్ కొత్త ఓటర్స్. వాళ్ళు ఏ కార్యకర్తలు కాదు, వాళ్ళు కొత్త ఓటర్స్. ఒక 20% ఓటర్స్ ఇప్పుడు న్యూట్రల్ ఓటర్స్, న్యూట్రల్ వాళ్ళు ఏ పార్టీ కాదు. ఆ టైంలో ఎలక్షన్ సంబంధం సమయంలో ఎవరికి అధికారం ఇస్తే బెటరు అన్న ఆలోచనలో వాళ్ళు వెళ్తారు. ఈ 40% ఓటర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు నీ కార్యకర్తలు నీకు, నా కార్యకర్తలు నాకు ఉంటారు. మాకు 10 లక్షల మంది మెంబర్స్ ఉన్నారు, ఆ 10 లక్షల మంది బీజేపీకి వేస్తారు. అది కాదు, ఈ 40% ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా వీళ్ళే. ఈ 40% కొత్త ఓటర్స్, వాడు కొత్తగా వస్తాడు, కొత్తగా ఓటు ఫస్ట్ హక్కు వాడు, వాడి సెన్స్ అంతా వాడిని మనం అట్రాక్ట్ చేయాలి. కొత్త ఓటర్ వచ్చావు, వాళ్ళంతా ఇన్ని సంవత్సరాలు మీ జీవితాలకి ఏమి చేయలేదు, ఇదిగో మేము ఉన్నాం పైన మూడించండి. కొత్త వర్గ అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్, కొత్త ఓటర్స్ అందరూ కూడా ఇంటర్నెట్లో ఇట్లో చూసేవాళ్ళు. సో వాళ్ళని మన వైపు తిప్పుకోవాలి. ఈ న్యూట్రల్స్ని, న్యూట్రల్గా ఉండిన 20% మన వైపు తిప్పుకోవాలి. ఈ 40%ని మన వైపు తిప్పుకుంటే, తిప్పుకుంటానికి టైం కావాలి. సడన్గా కొత్త ఓటర్స్ నాయన మాకు ఏంటంటే కాదు, వాడు మనం వాడిని కన్విన్స్ చేయగలగాలి. అంటే వాడు మన యొక్క మెసేజ్ వాడికి వెళ్ళాలి, మనం ఏం చేయబోతాం, మనం వస్తే ఏం చేస్తాం, మనం వస్తే ఈ యూత్కి ఏంటి, శ్రామిక కార్మిక వర్గానికి ఏంటి, మిగతా వర్గాలకి ఏంటి, ఏమేమి న్యాయాలు జరగట్లేదు, అవి ఏమి మనం తీరుస్తాము, ఎలా తీరుస్తాం, పైన మూడీ ఉంటాడు ఇలా చేస్తామని మనం చెప్పి
వాడిని ఒప్పించాలి, దానికి సమయం కావాలి. సడన్ ఇయర్ వ్యవధిలో మేము కలిస్తే మనకు ఖచ్చితంగా దుమ్ము లేపేస్తారు, రాసిస్తాను. మేమిద్దరం కలిసి కనుక రేపు ఈ అట్ ది ఎర్లీస్ట్ ఆయన నిర్ణయం తీసుకుని మనం మేము ఇద్దరం ట్రావెల్ చేస్తే ఒక కమోషన్, ఒక తుఫాన్ ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది. ఖచ్చితంగా రాజస్థాన్ మీద ఒక తుఫాన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఢిల్లీ నుంచి ముగ్గురు మోడీ, అమిత్ షా, నడ్డా ముగ్గురు ఇంకా కేంద్ర మంత్రులు పాపులర్ వస్తారు. ఇక్కడ చిరంజీవి తమ్ముడికి ఓటేయండి అని ప్రజల మధ్యకి వస్తాడు. రాజకీయాలు కాదు, తమ్ముడికి ఓటేయండి అని వస్తాడు. చిరంజీవి ఉంటే ఆయనే రాజకీయం చేయలేక పాపం మళ్ళీ అందుకని రాజకీయాలు చేయడు. తమ్ముడిని గెలిపించండి అని అడగడానికి రాజకీయం కాదు కదా. తమ్ముడిని గెలిపించి తమ్ముడికి ఓటేయండి, రాజకీయాల్లో గెలిపించమని రాజకీయం ఆదరించండి అని తమ్ముడి కోసం వస్తాడు. చిరంజీవికి ఉండే హవ చిరంజీవికి ఉంది, అభిమానులు ఉన్నారు. ఉన్న సినిమా పరంగా ఉంటుంది కానీ చిరంజీవి గారికి రాజకీయాల్లో లేదు కాబట్టే ప్రూవ్ అయింది మనకు ఆ విషయం. అంటే అప్పుడు కండిషన్స్ వేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు మరి అత్యధిక మెజారిటీతో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా, అది ఆల్టర్నేటివ్గా గెలిచాడు. కానీ తన శక్తి మీద, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు తన శక్తి సామర్థ్యాలు నమ్మి గెలిపించాడు. నీకు అర్థమైందా? శక్తి సామర్థ్యాలు నమ్మి రాజశేఖర రెడ్డి ఒక సమర్థుడని గెలిపించారు. ఇక్కడ నువ్వు ఒక సమర్థుడని గెలిపించలా, గతి లేక చంద్రబాబు లాంటి దుష్టుడిని మరొకసారి కంటిన్యూ చేయలేక, గతి లేక ఆల్టర్నేటివ్ కోసం ఎదుగుతూ ఉంటే దివిలాగా నువ్వు కనపడ్డావు. సరే, ఏదైనా గుద్దేద్దామని గుద్దారు, ఒకసారి చూద్దామని. అంతేకాని నువ్వు సమర్థుడు అని కాదు, అక్కడ తేడా అది. రాజశేఖర రెడ్డి గారు గెలిచారంటే సాగరెడ్డి గారి మీద ఆయన జీవితం, రాజకీయ జీవితం మీద అతడు ఒక సమర్థుడు అని నిరూపించుకున్నాడు. ఆ సమర్థత మీద చంద్రబాబు కాదు రాజశేఖర రెడ్డి అని నిర్ణయించగలిగారు. వాళ్ళిద్దరిలో ఇద్దరు సమౌజ్యులుగా ప్రయాణం చేసిన రాజకీయాలుగా చంద్రబాబు చేసింది చించింది రాజశేఖర రెడ్డి ఎందుకు చించలేడు అన్న యాంగిల్లో సమర్థుడిని గెలిపించారు. ఇక్కడ అట్లా అలా అనుకుంటే ఆయన చనిపోయిన వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీనే రావాలి కదా, ఓడిపోయారు కదా. అంతే, ఆయన అప్పటికి ఆయన ఆల్టర్ ఆయన వారసుడు లేడు. అప్పుడు వారసుడు ఏముంది? జగన్ వారసుడు కాదు, తనుగా వారసుడే కదండి. తను వారసుడుగా అనౌన్స్ చేసుకున్నాడు, ప్రజల్లో లేదంటున్నాను. అందుకని ఐదేళ్ళు మొదటిసారి ప్రయాణం చేసినప్పుడు 60 సీట్లు ప్రయాణం చేశాడు. కానీ ప్రజల్లో రాజకీయ వారసుడుగా తీసుకోవాలి అప్పటికి. ఈ ఇప్పుడు కూడా రాజకీయ వారసుడుగా తీసుకుని రాజశేఖర రెడ్డి గారి బిడ్డాన్ని గెలిపించలేదు, రాసి పెట్టుకోండి. ఆ బిడ్డాన్ని గెలిపించలా, ఆయన గెలిపించింది. రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే 151 సీట్లు రావు. అతను గెలిపించింది చంద్రబాబు మీద ద్వేషంతో, చంద్రబాబు మీద కోపంతో, గుద్దో గుద్దని గుద్దారు అందరూ. కమ్మారెడ్డి, కాపు, కా రాజు, బెలజ, ఎవడు కులం లేదు మతం లేదు, అందరూ గుద్దారు. చంద్రబాబు అంత ద్వేషించబడ్డాడు ప్రజల చేత ఆ టైంలో. ఇప్పుడు అది కంటిన్యూ అవుతూనే ఉంది, అవుతూనే ఉంది. అందుకనే చంద్రబాబును మళ్ళీ మళ్ళీ ప్రజలు గద్దెనెక్కించే స్థితి లేదమ్మా. వారసుడుగా లోకేష్ ఏమన్నా సమర్థుడుగా అంటే కాదు. కనుక మెయిన్గా అది ఒక మైనస్ పాయింట్, మైనస్. మళ్ళీ ఒకసారి తెలుగుదేశం మళ్ళీ బతికి బట్ట కట్టాలి ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో. జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరు కలిసి మా తాత జెండా, మా నాన్న జెండా అని వాళ్ళిద్దరూ కళ్ళాలు పట్టుకొని వాళ్ళు వస్తే కొత్త రూపిస్తే మళ్ళీ నందమూరి తెలుగుదేశంగా మారితే, ఇప్పుడు నారా తెలుగుదేశం ఇది, నందమూరి తెలుగుదేశంగా మారితే, మారి వాళ్ళు ముందుకు వస్తే అప్పుడు ప్రజల్లో కొత్త ఊపు, మళ్ళీ కొత్త రూపు, కొత్త రక్తం. అంతవరకు ఈ చంద్రబాబు నారా తెలుగుదేశం అనే దానికి తెలంగాణలో తలుపులు మూసేశారు, ఇక్కడ కూడా తలుపులు మూసేసినట్టు. బట్ మీరన్నట్టు అన్స్టాపబుల్ ఫస్ట్ చంద్రబాబు గారు ఎపిసోడ్ చూసిన తర్వాత మీరన్నట్టు నారా తెలుగుదేశాన్ని లాక్కొని మామూలుగా నందమూరి తెలుగుదేశం అనేలాగా చేస్తాడు అని అయితే మనం అనుకోవట్లేదు బాలకృష్ణ గారు. ఇట్స్ ఇంపాసిబుల్. కాదు, అక్కడ అక్కడ పొజిషన్, అక్కడ తను హోస్ట్, అక్కడ తను హోస్ట్. ఇక్కడ హోస్ట్ అయినా మాటల్లో మనకు తాత్పర్యం అనేది మనకు క్లియర్గా అర్థం అవుతుంది. ఏమన్నాడు చంద్రబాబు కెలికి, చంద్రబాబు తను న్యాయపరుచుకుంటానికి కెలికాడు. కెలికి ఏమంటావు బాలయ్య అన్నాడు. ఏమంటాడు బాలయ్య? కరెక్టే. ఆ రోజు నాన్నగారికి ఆపోజిట్ గా చెప్పారు, అది ఎవరు డైజెస్ట్ చేసుకోలేదు. బాలకృష్ణ గారు ఆ ఎపిసోడ్ ని ఎవరు డైజెస్ట్ చేసుకోలేదు. బాలకృష్ణ అనేక సందర్భాల్లో నాన్నగారికి ఆ టైంలో కొన్ని ఆవేశాలకు లోనుపడి నాన్నగారికి తప్పు చేశాం అని ఫీల్ అయ్యింది బాలయ్య ఒక్కడే. ఎవరు మిగతా ఎవరు, బాలయ్య ఒక్కడే
తను తన బాధని తన పశ్చాత్తాపాన్ని వెలిపరిచాడు. ఇక్కడ మొన్న దీంట్లో చంద్రబాబు మీద ఇంకా జనాలకు అసహ్యం వేసింది, కానీ ఇది 27 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ మహామనిషిని ఒక దోషిలాగా చూపిస్తానని ప్రయత్నించారు. సమర్థించిన బాలయ్యను కూడా, బాలయ్య కన్నా పాపం బాలయ్య ఏం చేస్తాడు, బాలయ్య పాపం ఏం చేస్తాడు, ఆ సదరులో మామ అల్లుడు రెండు ఉన్నాయి, వియంకుడు బావ కనుక కామైపోయాడు. అంతకన్నా ఏం చేస్తారు, అక్కడ దాంట్లో పెద్ద డిస్కషన్ పెట్టుకొని ఇవ్వకుండా హోస్ట్ వదిలేసేళ్ళ పాపం అని జాలిపడ్డారు. ఇతని మీద అసహించుకున్నారు, చంద్రబాబును అసహించుకున్నారు, కానీ బాలయ్య మీద జాలిపడ్డారు, పాపం ఇరుకుపోయాడు ఏం చేస్తాడులే అనేసాడు. సో మొత్తానికి ఏపీ పాలిటిక్స్ అయితే చాలా రసోత్తరంగా నడుస్తుంది, నెక్స్ట్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి టాపికే మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మీకు ఇష్టం లేదు ఈ టాపిక్ మాట్లాడడం, బట్ స్టిల్ నేను అడగాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి అని. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒక స్టేట్మెంట్ ఒకరు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ అభిమానిగా మాట్లాడుతున్నాను, 2 లక్షల పుస్తకాలు చదివిన ఆయన 20 పుస్తకాల పేర్లు కూడా చెప్పలేడు అని ఆర్జీవి గారు ట్వీట్ చేశారు. సో ఏంటి ఇప్పుడు అంటే కొంచెం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ గా చేస్తున్నప్పుడు నిజంగానే 20 పుస్తకాల పేర్లు చెప్పలేడు చెప్పలేడు ఇప్పుడు చదివిన పుస్తకం దేని కొన్ని వందల పుస్తకాలు నేను చదువుతాను. ఆ విషయం దాంట్లో ఉన్న విషయం చెప్పమను, అనేక నా వలస ఇవి ఉంటాయి, వారియర్ స్టోరీస్ అని హిస్టారికల్ కథలు. ఆ పుస్తకాలు టైటిల్ కొన్ని గుర్తుంటాయి కొన్ని, కానీ లోపల మ్యాటర్ మైండ్లో ఉంటుంది, చదివిన మ్యాటర్ మైండ్లో ఉండదు. దాని టైటిల్ను ప్రింటరు పబ్లిషర్ ఎవరు, దాని టైటిల్ ఎవరు, ప్రింటింగ్ ఎవరు, పబ్లిషర్ ఎవరు కాదుగా, గుర్తుండే పేరు గుర్తుంటాయి, కొన్ని ఉండవు, కొన్ని అన్నీ అనేక పుస్తకాలు చదివినప్పుడు కొన్ని ఉండవు. ఇది ఏ పుస్తకంలో ఉంది కథ, ఈ కథ చదివిన కథ మైండ్లో ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఆ ట్రాక్ మైండ్లో ఉంటుంది, దేంట్లోది ఆ కథల్లోదా లేదా అలా ఉంటాయి కొన్ని. ఎందుకు అంటే ఆర్జీవికి ఎందుకంత ద్వేషం, మెగా ఫ్యామిలీ అంటే ఎందుకంత ద్వేషం? ఆర్జీవీ పొలిటికల్గా వాడు సన్నాసిలే మా ఆర్జీవి గారు, ఆడు ఎందుకు అమ్మాయి నా కాళ్ళు నాకటానికేను ఇంకో దానికి పనికొస్తాడు, అదే చెత్తనాకుడు చెత్తడు వాడి గురించి ఉందలే, వాడు ఒక స్టేట్మెంట్ దానికి ఒక విలువ ఉందలే, కానీ ఇది వాడు ఏదో అంటూ ఉంటాడు, వాగుతూ ఉంటాడు రెండు పెగ్గులేసి. వైసీపీ చేస్తున్న నాటకం ఏంటంటే, వైసీపీ చేస్తున్న ప్రాబ్లం అరాచకం పరాచకం ఈ రెండింటి మధ్య పరిపాలన 5 అక్షరాలను డిక్షనరీ నుంచి తీసేశారు. ఈ అరాచకాలను గురించి ప్రజలు చర్చించకుండా ఉండటం కోసమని వాళ్ళ మనుషులతో ఇలాంటి పరాచకాలు ఆడిస్తారు. ఇలాంటి పరాచక మాటలు ఒకసారి జగన్, ఒకసారి రోజాతోటి, ఒకసారి ఇంకో పేరు నానితోటి, ఇంకోసారి ఒక అనిల్ కుమార్ యాదవ్ ఒకళ్ళతోటి కదా వరుసగా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇవాళ రామ్ కపూర్ ఇలాంటి ఏదో కోతలు కూయిస్తారు. కూయిస్తాం వల్ల ఏమవుతుంది, ఈ పరాచకాల మీద డిస్కషన్ జరుగుతుంది, పరాచకాల మీద వాడు వాగను, వాడు వాగిన దానికి వీళ్ళు రెస్పాండ్ అవ్వను, వీళ్ళకి మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ అవ్వను. ప్రజల దృష్టి ఏంటి, ఈ అరాచకాల మీద రాదు, ఈ అరాచకాల గురించి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ పాలన ఏంటి, మనం బతకగలమా, ఇలాగే కంటిన్యూ వైరల్ అయిన వీడియోస్ గురించి, కాంట్రవర్సీ గురించి, దాని గురించి ఇది మాట్లాడరు ప్రజలు ఆలోచించడం కూడా. రేపు ఏంటి బీహార్ లాగా తయారు బతకగలమా, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇలా ప్రయాణం ఇలా జరుగుతూ ఉంటే ఈ పాలన ఏంటి, ఈ గొడవ ఏంటి, దీని గురించి ప్రజల మధ్య చర్చ రావాలి. చర్చ రాని చర్చ వస్తే వీళ్ళు భూస్థాపిత అవుతారు. ఆ చర్చ రానివ్వకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి, అరాచకాల మీద చర్చ రాకుండా ఉండడానికి ఇలాంటి పరాచకాలు ఆడుతున్నారు, ఈ ట్రాప్లో పడిపోతున్నారు ఆపోజిషన్. ఈ పరాచకాలు అది దాంట్లో భాగమే ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి సన్నాసి మాటలు కూడా. బట్ ఏదేమైనా 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్లో ఎవరు అరాచకాలు చేస్తున్నారు, ఎవరు పరాచకాలు ఆడుతున్నారు అనేది క్లియర్గా తెలుసు. సో ఆ పొద్దు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.